నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వంజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. ఎలా ఉన్నారు వంజ గారు? నేను బాగున్నాను వంజ గారు. వనజ గారు, సంకష్టహర చవితి వస్తుంది. అయితే ప్రతి నెలా వస్తుంది. అయితే శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చవితి డెఫినెట్ గా చాలా చాలా స్పెషల్. అవును. ఎందుకు అంటే ఈ సంకష్టహరం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చవితి నుంచే మొదలవుతుంది. ఇన్ని నెలలు చేసుకోవటం అనేది మరి ఈసారి వచ్చేది అత్యంత ప్రశస్తమైన రూపాల్లో హేరంబ గణపతి నామంతో వస్తున్నటువంటి సంకష్టహర చవితి. మరి ఎలా చేసుకోవాలండి సంకష్టహర చవితి? అయితే ఇప్పుడు దాకా ఎవరైతే ఇప్పుడు సంకష్టహర చతుర్థి మనం ఎందుకు చేసుకుంటాము అంటే, మన జీవితంలో ఉన్న ఎటువంటి ఆటంకాలనైనా తొలగించేందుకు గాను, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు లేదా ఎనీథింగ్, ఆరోగ్యపరమైన సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు అవ్వచ్చు, ఇవన్నీ ఏమి ఉన్నా లేకపోయినా మనకి ఎల్లప్పుడూ ఆ గణపతి ఒక ఆశీర్వాదం మనకు ఉండాలి అన్న, ఆయన అనుగ్రహం మనకు ఉండాలి అన్నప్పుడు ఈ సంకష్టహర చతుర్థుల్ని చేసుకోవచ్చు మనం. అయితే నువ్వు అన్నట్టుగా ఈ మాసం నుంచి ఎవరైనా చేసుకోలేదు ఇప్పుడు దాకా అనుకున్నప్పుడు, ఈసారి వచ్చే సంకష్టహర చతుర్థికి మొక్కు అన్నమాట, ఐదు నెలలు చేస్తాము, 5 సార్లు లేకపోతే మొత్తం సంవత్సరం అంతా చేస్తాము, అది మన ఇష్టం. ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు. ఈసారి హేరంబ గణపతి అంటే ఏంటి, వీక్ గా ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేశాయనమాట. అది ఆ నామం యొక్క మీనింగ్ ఏంటంటే, ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళని ఎల్లప్పుడూ వచ్చి ప్రొటెక్ట్ చేసే కాపాడే తండ్రి ఆయన. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి చక్కగా ఈ సంకష్టహర చతుర్థిని జరుపుకోవచ్చు. ఫిజికల్ వీక్నెస్సే కాదు, మెంటల్ వీక్నెస్ కి కూడా చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మానసిక ఒత్తిళ్ళు ఉన్న వాళ్ళకి ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే, మెంటల్ గా కొంచెం ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళు, ADHD అంటాం పిల్లల్లో, ఇట్లాంటి యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, జాతకాలు చూపించుకుంటే హైపోథెటికల్, ఒక ఎప్పుడో జాతకాలను అంటే నీ జాతకంలో చంద్రుడు బాలేడు కాబట్టి ఇవన్నీ చేయండి అని ఏవో కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి చేసినప్పుడు, ఎందుకంటే ఈ పూజలు సాయంత్రం చంద్రదర్శనం చేసి కానీ చేయాలి, అట్లాంటి ఉన్నప్పుడు చక్కగా భగవంతుడికి మొక్కుకొని ఈ పూజలు మొదలు పెట్టడమే చాలా చాలా శ్రేష్టం అన్నమాట. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇంకా ఎస్పెషలీ మెంటల్ డిజార్డర్స్ ఉన్నా, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, కొంతమందికి మతి మరుపు ఇటువంటి ఎనీథింగ్ అన్నమాట, అన్నిటికీ ఒక్క ఆన్సర్ ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడమే. రైట్. అయితే ఇప్పుడేమో మనం వానలు ఎంతలా దంచుకొడుతున్నాయో మనకు తెలిసిందే. ఇంకో 2 రోజులు, రేపు గురువారమే కదా, అవును, ఇక్కడ అక్కడ కాదు, వానలు ఎక్కడ పడితే అక్కడ కురిసేస్తూ ఉన్నాయి. ఒకవేళ చంద్రుడు కనపడిన పరిస్థితుల్లో మరి ఏమిటి ఇంకొక ఆప్షన్? పర్వాలేదు, మామూలుగా పూజ చేసి ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసాన్ని సాయంత్రం పూజ చేసి వినాయకుడి దగ్గర, ఆయన దగ్గర ఏదైతే మనం గరికి పూజ చేస్తామో, జిల్లేటి పూలు, ఇంకా రకరకాల పూజలు, మోదకాలు పెడతాము, ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. మామూలుగా పద్ధతి ఫాలో అవ్వాలంటే ఉదయం వినాయకుడికి ముడుపు కడతారు, ముడుపు కట్టి ఆ ముడుపు మన మనసులో ఉన్న మొక్కుని ఎర్రటి బట్టలో బియ్యం 3 గుప్పెళ్ళ బియ్యం వేసి ఈ ఖర్జూరాలు వక్కలు ఇవన్నీ ముడుపు కట్టి అక్కడ వినాయకుడి దగ్గర పెట్టి అక్కడ ఒక నార్మల్గా అయితే ఒక 25 ప్రదక్షిణలు చేస్తారు వినాయకుడి చుట్టూరు చేసి, నా మనసులో ఉన్న కోరికను అక్కడ చెప్పి అది ఆ బియ్యం ముడుపు కట్టిన బియ్యాన్ని భగవంతుడి దగ్గర పెట్టేసి సాయంత్రం మళ్ళీ ఉపవాసంతో ఆవనేతో దీపాలు అవి పెట్టేసి వినాయకుడికి ప్రసాదాలు అవన్నీ చేసిన తర్వాత వినాయకుడి స్తోత్రాలు అవి చదివి గరిక పూజ కానీ జిల్లేడు పూల తట్టు కానీ ఆ పూజ అంతా చేసిన తర్వాత చాలామంది, కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది చంద్రదర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఉపవాసాన్ని విరమించుకొని భోజనం చేస్తారు. ఈ కట్టిన ముడుపుని ఏదైతే ఉంటుందో ఆ ముడుపుని తర్వాత రోజు ఏం చేస్తారంటే దాంతో కాస్త పరమాన్నం చేసి లేదా కుడుములు అలాంటివి ఏమైనా చేసి వాళ్ళు తిని మిగతా ఎవరిదైనా ఎవరికైనా అన్నదానం చేసుకుంటే
ఆ రోజు చాలా శ్రేష్టం అనమాట. ఇంతే సింపుల్ గా. ఎవరికైనా ఓపిక లేని వాళ్ళు, కాస్త అవి ఇవి సమస్యలు ఉన్నవాళ్ళు, బీపీ షుగర్స్ అలాంటివి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఉపవాసం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వండని పదార్థాలు ఏమైనా తీసుకోవాలన్నమాట. అంటే పాలు, పొయ్యి మీద బట్టి వండనం ఏమైనా ఉంటే అవి తింటే సరిపోతుంది. ఇంతే సింపుల్ గా ఈ సంకష్టహార చతుర్థిని చేసుకోవడం. సో ఇన్ని నెలలు ఖచ్చితంగా ఒక 5 మంత్స్ అయితే మ్యాండేటరీ గా చేయాలా, లేకపోతే ఎట్లా అండి? 5 మంత్స్ మినిమం. మినిమం, ఎస్. కౌంట్ ఉంటుంది కదా మనకి, 5 లేదా కంటిన్యూ చేసే వాళ్ళు చేసేయచ్చు. ఈ పూజలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి చేసిన తర్వాత ఇంకా మనం ఆపలేమన్నమాట. అవునా? ఓకే. గణపతి పూజ ఎప్పుడు అంతేనండి? అంతే. మనము ఒకసారి చేసిన తర్వాత మన జీవితం అంటే ఏదో వచ్చి మీ మీ ఇంటి ముందు ఏదో సమస్యలన్నీ తీరిపోయే ఏదో మీకు ఒక రెడ్ కార్పెట్ వచ్చేస్తుందని కాదు. కరెక్ట్, కరెక్ట్. మీ మనసులో అంటే మీకు సొల్యూషన్స్ కనపడుతూ ఉంటాయి మీ ముందు, డెఫినెట్ గా ఏదో ఒక సొల్యూషన్, లేదా మనసు ప్రశాంతత అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్, యాంగ్జైటీ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా ఓకే నేను దీంట్లోంచి బయటపడిపోతానులే అన్న ఒక ధైర్యం ఆయన మనకు ఆల్రెడీ ఇచ్చేస్తాడు అనమాట. ఒకటి రెండు చేయగానే ఇంకా మనకు ఆటోమేటిక్ గా ఆయన వైపు ఆయన లాగేసుకుంటాడు మనం. సో చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. అండ్ చాలా క్షిప్ర ప్రదాత ఆయన అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కోరుకున్న వెంటనే కోరికని ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. ఆయనలో ఉన్నది ఏంటంటే అందరు దేవుళ్ళ కంటే ఎక్కువ క్షమాగుణం ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే వినాయకుడే. మనకు కావాల్సిందే ఆయన. చిన్నపిల్లల మెంటాలిటీ కదా, ఆయన అంటారు కదా పిల్లల లాగా అనమాట. చిన్నగా ఆయనకి ఏదైనా ఇస్తే మనకు వెంటనే వెనక్కి ఇచ్చేస్తాడు ఆయన. అదే ఎస్పెషల్లీ ఆయనకి నచ్చిన కుడుములు అటుకులు అలాంటివి ఏమైనా పెట్టగానే వెంటనే మనకి వెనక్కి వచ్చేస్తుంది ఆయన ఆశీర్వాదం. కాబట్టి ఆయనని ఆయన దయ తొందరగా ఉంటది అనమాట ఎవరి మీద. అందుకే చాలా మంది వినాయకుడు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటే. అవును అవును. ఇంకా కలియుగంలో వినాయకుడి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అలా చేయాలి. అసలు ఏ పూజ అయినా వినాయకుడు లేనిదే పూజ లేదు. లేదు కాబట్టి అంతే. ఫస్ట్ ఏ రోజు ఏ పూజ మొదలు పెట్టినా, అందుకే నేను ఏకాదశి చెప్పినప్పుడు కూడా చెప్తా, ఏకాదశి మొదలు పెట్టే రోజు ముందు ముందు ఒక స్వస్తిక్ని ఇంట్లో వేసిన దేవుడి గదిలో ఒక పసుపు తోటి స్వస్తిక్ వేసిన తర్వాత అప్పుడు మీరు వినాయకుడు ఈ ఏకాదశి పూజలు మొదలు పెట్టుకోవాలి. అద్భుతం అండి. అయితే ఒక 5 నెలలు అనుకున్నాము, సెకండ్ మంత్ అయిపోయిన తర్వాత ఏదైనా అడ్డు వచ్చింది పర్వాలేదా అండి? పర్వాలేదు. అయితే ఒకటి, ఇక్కడ పూజలు ఎవరు చేసినా ఫస్ట్ మీ మైండ్ లో మీరు ఫిక్స్ అయిపోండి ఎవరు ఏ పూజ చేసినా. ఇది ఒకటే కాదు, చాలా మందికి ఏంటంటే అమ్మా ఈ వారం ఆ పూజ చేసేటప్పుడు ఏంటంటే 10 మందికి చెప్పేస్తూ ఉంటాం, నేను 5 నెలలు చేస్తున్నాను, అబ్బా ఈరోజు ఉపవాసం ఉన్నాను, అబ్బా ఈరోజు నాకు నీరసంగా ఉంది, అమ్మా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, అయ్యో నేను చేయలేకపోతున్నాను, అబ్బా నీకు అర్థం అవట్లేదు, చిరాకు విసుగు అన్నీ అదే రోజు వచ్చేస్తాను. సో అలా ఎప్పుడైనా ఇలాంటి మొక్కులు మొక్కుకున్నప్పుడు చక్కగా మనం ఏం చేయాలంటే సైలెంట్గా ఎంత కామ్గా ఉంటే, ఎంత మితంగా మాట్లాడగలిగితే అంత మితంగా మాట్లాడుతూ మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఇవన్నీ మీకు ఏదైతే ఉండలేకపోతున్నాను, నాకు నీరసంగా ఉంది, అర్థం కావట్లేదా, నేనేం పని చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి చాలా మంది వింటూ ఉంటాం. పూజ ఎవరు ఫేవర్ ఎవరికో ఫేవర్ చేయడానికి చేయట్లేదు, మీరు మీకోసం మీరు చేస్తున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు అంతే నవ్వుతోటి అంతే ఆహ్లాదంగా అంతే ఆనందంగా చేయండి. ఇబ్బంది పడుతూ చేయొద్దు అంతే. ఇబ్బంది పడి చేసిన ఏ పూజ ఫలించదు డెఫినెట్లీ. కాబట్టి నవ్వుతూ ఆనందంగా మీరు చేసిన పూజలన్నీ ఫలిస్తారు. రైట్. ఒక్క నామం ఏదైనా స్వామి చెప్తారా? నామం కానీ మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు. స్విచ్ వర్డ్స్ ఏదైనా అయితే నామం కంటే కూడా ఇక్కడ నేను స్వస్తిక్ గురించి చెప్తా. ఎప్పుడైనా కానీ స్వస్తిక్ వేసేటప్పుడు మనము ఇలా కట్ చేసేస్తూ ఉంటాం స్వస్తిక్. సో చాలా సార్లు నా వీడియోస్ వేరే కూడా ఉన్నాయి. ఆ స్వస్తిక్ ని కట్ చేయకుండా వేసేలాగా కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ కట్ చేయకుండా వేయండి. ఎప్పుడు స్వస్తిక్ వేసినా పక్కన ఈ 2 లైన్స్ వేస్తాం కదా అటు ఇటు, అది ఫుల్ ఫ్యామిలీ అనమాట. ఆ స్వస్తిక్ ఆ ఫుల్ ఫ్యామిలీతో వేయాలి. స్వస్తిక్ వేసి ఇటు 2 గీతలు ఇటు 2 గీతలు, మధ్యలో 4 చుక్కలు, ధర్మ అర్ధ కామ మోక్ష, ఇటు శుభ లాభం అంటే శుభం లాభం. ఈ 2 వేస్తేనే మనకు ఆ ఫుల్ స్వస్తిక్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో. ఈ సింబల్స్, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ ఈ మధ్య చాలా సింబల్స్ వస్తూ ఉంటున్నాయి కదా, ఇవి వేస్తే మీకు మనీ అట్రాక్షన్స్, సిజిల్స్ అంటాము, ఇవన్నీ మనీ అట్రాక్షన్స్ అంటూ ఉంటాం. అయితే వేరే ఏ దాంట్లో మనీ అట్రాక్షన్స్ ఉన్నా మన దగ్గర ఉన్న ఈ ఓంకారాలు కానివ్వండి, లేకపోతే ఈ స్వస్తిక్ కానివ్వండి, మనం ఇంటి ముందు వేసే ముగ్గులు కానివ్వండి, ఈ కుబేర ముగ్గు, ఇవన్నీ కూడా మనకి సిజిల్స్ లాగా వర్క్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు చేసినా చక్కగా ఓం గం గణపతి నమః, ఇది ఒక్కటే అన్నిటికంటే శ్రేష్టము. ఓం నమ శివాయ, దాని తర్వాత గం గణపతి నమః, ఇది చేస్తూ ఈ స్వస్తిక్ ని మాత్రం ఖచ్చితంగా పూజ మొదలయ్యే ముందు ఫుల్ స్వస్తిక్ ని వేయడానికి ట్రై చేస్తాం గదిలో.
గోడ మీద గోడ మీద ఓకే, దేవుడి గదిలో ఫస్ట్ గోడ ఉంటుంది కదా, ఈస్ట్ సైడ్ కి అక్కడ వేసిస్తే సరిపోతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. సో ఈ మంత్ తోటే స్టార్ట్ కాబోతోంది కాబట్టి చక్కగా అందరూ వినియోగించుకోవాలి. ఒకవేళ ఇప్పుడే గనక అడ్డొస్తే నెక్స్ట్ మంత్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. భాద్రపద మాసం ఆయన మాసంగా చెప్తుంది కదా, సో చక్కగా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే అండి.